హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మనము పొట్టు మినప్పప్పుతో గట్టి వడలు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా హెల్దీ కూడా. సో మీరు కూడా ఈ సంక్రాంతికి ఇవి ట్రై చేయండి. సో లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం, పదండి. సో ముందుగా మనము పొట్టు మినప్పప్పును తీసుకోవాలండి. సో నేను వచ్చేసి ఇక్కడ 4 కప్పుల పొట్టు మినప్పప్పును తీసుకున్నాను. సో నీట్గా వాష్ చేసేసి 1 గంట సేపు నానపెట్టేసుకోవాలండి. గంట కంటే ఎక్కువ నానపెట్టకూడదు. గంట కంటే ఎక్కువ నానపెడితే మరీ మెత్తగా అయిపోతాయి, కాబట్టి ఓన్లీ గంట సేపే నానపెట్టేసుకోవాలి. సో ఇవి నానే లోపల మనము ఎండుమిర్చి 10 నుంచి 15 ఎండుమిర్చిలు తీసేసుకొని వాష్ చేసేసి వీటిని కూడా 1 గంట సేపు నానపెట్టేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల మిరియాలు తీసేసుకొని వాటిని కూడా దంచుకోవాలండి. జస్ట్ కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి, దంచి పెట్టుకోవాలి. సో ఈ మనకు గంట అయిపోయింది. సో మనం ఇందులో ఉన్న నీళ్ళంతా తీసేసేయాలి కంప్లీట్గా. సో నీళ్ళన్నీ వెళ్ళే లోపల మనము ఎండుమిర్చిని గ్రైండ్ చేసుకుందాం. సో నానపెట్టుకున్నాం కదా, సో వీటిని మనము మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేయొద్దండి, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అలాగే మినప్పప్పు, దీన్ని కూడా మనం అస్సలు మెత్తగా గ్రైండ్ చేయొద్దండి, జస్ట్ పలుకు విరిగితే సరిపోతుంది, అంతేనండి. సో వీటిని మనము 1 బౌల్లోకి వేసేసుకొని ఇందులో మనము ఉప్పు కారం అన్నీ వేసేసుకోవాలన్నమాట. సో ముందుగా పసుపు, 1 స్పూన్ పసుపు, జీలకర్ర, 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి, 2 స్పూన్ల నువ్వులు, అలాగే మనం దంచుకున్నాం కదా మిరియాలు, అలాగే ఎండుమిర్చి పేస్ట్ వేసేసేయాలి, తగినంత ఉప్పు, 2 స్పూన్ల ఇంగువ కంపల్సరీ వేయాలండి. అలాగే మనము వీటిని అసలు వాటర్ ఏం వేయకుండా బాగా కలిపేసేయాలండి. సో ముద్దలాగా అయిపోతుంది, మనకి వాటర్ అవసరం లేదు. సో ఇలా ముద్దలాగా చేసేసిన తర్వాత మనము ఇంకా వడల్లాగా ప్రెస్ చేసేసుకోవడమే, చాలా సింపుల్ అండి. సో చేతికి కొద్దిగా ఆయిల్ పెట్టేసుకొని చిన్న చిన్న ముద్దలు చేసేసుకొని మనం వడల్లాగా ఒత్తేసుకోవడమేనండి. సో ఇలా చేతితో ప్రెస్ చేసుకోవచ్చు, లేదు అంటే పూరి ప్రెషర్తో కూడా ప్రెస్ చేసుకోవచ్చు అండి. మరీ సన్నగా కాకుండా, మరీ లావుగా కాకుండా చూసి ప్రెస్ చేసుకోండి. సో చూసారు కదండి, వీటిని మనము నూనెలో వేసి వేయించుకోవడం, అంతేనండి. చాలా సింపుల్, త్వరగా అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం మిరియాలు వేసాం కదా, ఎండుమిర్చి, ఇంగువ, ఇవన్నీ మనకి పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఈ సంక్రాంతికి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.